కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో దారుణం జరిగింది. కూతుర్ని బస్సు కిందకు తోసేసింది కన్నతల్లి. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కూతుర్ని రోడ్డుపై తల్లి పడేయడంతో స్థానికులు ఆ చిన్నారిని కాపాడారు. తల్లిని చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు స్థానికులు. ఆ పాప ఎవరు అసలు? మనకి తెలియదు, పాప ఎవరో తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం, పాప తీసుకు బస్ కింద చేసింది. ఆ తర్వాత బస్సు ఆపేసి పంపించారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎలక్ట్రీ పట్టి జుట్టు పట్టుకుని ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. నరేష్, కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి కూతురును బస్సు కింద పడేసింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తతో ఆ చిన్నారికి ప్రమాదం తప్పింది. అయితే ఆ కసాయి తల్లి ఆ చిన్నారిని బస్సు ప్రమాదం నుంచి తప్పుకుందనే ఉద్దేశంతో ఆమెను రోడ్డు పైన కూడా పడేసింది. రోడ్డు పైన పడేసడంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆ తల్లిని చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు. అయితే తల్లి పేరు సోని అని పోలీసులు గుర్తించారు. చిన్నారి పేరు శిరీషగా తేలింది. తన భర్త రెండవ వివాహం చేసుకొని వదిలేసి వెళ్ళడంతోనే తన కూతుర్ని ఆ బస్సు కింద పడేసి చంపేందుకు యత్నించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే మధ్యమత్తులో సైతం ఈమె ఉన్నట్టుగా గుర్తించారు సోని. మధ్యమత్తులోనే కూతుర్ని కడతెరిచేందుకు యత్నించిందా, లేదంటే కావాలనే ఆమెను చంపేందుకు ప్రయత్నించిందనే అనే విషయంలో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పసిపాప ఆరోగ్య పరిస్థితి ఎరకముంది రాము. నరేష్, అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికైతే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నది. అయితే తల్లి సోని మాత్రం తన భర్త వదిలేసి వెళ్ళడం, ఇంకొక వివాహం చేసుకోవడం, అలాగే కూతుర్ని పోషించలేక మద్యానికి అలవాటైన ఆ సోని తన కూతుర్ని చంపేందుకు యత్నించినట్టుగా కూకట్పల్లి పోలీసులు ఇప్పటికే విచారణలో గుర్తించారు. అయితే అక్కడున్న స్థానికులు కూతుర్ని, కన్న కూతుర్ని బస్సు కింద తోసేయడంతో పాటు ఆమె బస్సు ప్రమాదం నుంచి తప్పుకున్న వెంటనే ఆమెను నడి రోడ్డు పైన విసిరేయడంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆమెను దేహశుద్ధి చేశారు. అయితే తల్లిని మాత్రం కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే పాప మాత్రం క్షేమంగానే ఉన్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఓకే రాము. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తారు.